చంద్రబాబు నాయుడు గారు పెట్టింది కాదు ఇంతకు ముందు గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిరుద్యోగ భృతి పెట్టారు పెరిగిన ధరల దృష్ట్యా 3000 రూపాయలు చేశారు మరి నిరుద్యోగ భృతి ఎందుకు తీసేశావు అంటే నిరుద్యోగ భృతి ఎంత ధైర్యంతో తీసేశారు అంటే అని నేను అనుకుంటున్నా ఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చి జగన్ మోహన్ రెడ్డి అనే నేనని ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత సంతకం పెట్టేస్తే పై నుంచి ఏదో వర్షాలు పడినట్టు ఉద్యోగాలు పడిపోతాయి అనుకున్నాను తర్వాత తెలిసింది పరిశ్రమలు తేవాలి ఇండస్ట్రీలు తేవాలి తర్వాత గోల్డ్ గోల్డ్ కంపెనీలు తేవాలి ఆ కంపెనీలన్నీ క్రియేట్ చేస్తే ఉద్యోగాలు వస్తాయన్న సంగతి తెలియడానికి 4 సంవత్సరాలు పట్టింది తెలిసి సంకుస్థాపనలు చేస్తున్నాడేమో మళ్ళీ మళ్ళీ సంకుస్థాపనలు చేస్తున్నాడేమో అనుకుంటున్నాను అసలు ఇప్పటికీ నాకు అర్థం కాదు ఏంటంటే ఆ లులు గ్రూప్స్ జాకీ ఏషియన్ పేపర్ మిల్స్ అమర్ రాజా కియా అనుబంధ సంస్థలు ఇవి ఈ 5 వచ్చిన సుమారుగా 100,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ 5 వచ్చిన కనీసం 100,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి నువ్వు కనీసం జబ్బలకు చర్చుకోనో డబ్బాలు కొట్టుకోనో చెప్పుకోవడానికైనా బాగుంటుంది అవన్నీ పక్క దోస్తావు ఆఖరి పరిస్థితి ఏంటంటే కడప స్టీల్ ప్లాంట్ బందర్పోర్టు రామేపట్నం పోర్టు భావన్పాడు పోర్టు అపోలో టైర్స్ ఏటీసీ టైర్స్ కర్నూలు ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు ఇవన్నీ నువ్వు వంగలేక వంగలేక కొబ్బరికాయ కొట్టిన ఇవన్నీ కూడా ఆఖరికి పరిస్థితి ఏంటిరా అంటే 4 సంవత్సరాల తర్వాత తెలివి వచ్చి అప్పుడే లేచాడు కుంభకర్ణుడు లేచి ఇవన్నీ శంకుస్థాపనలు పెట్టాలన్నాడు ఏఎస్ ఆఫీసర్కి దమ్ములేదు అరే అయ్యా వాటిన్నింటికి కూడా శిలాఫలకాలు పడి కొబ్బరికాయలు కొట్టేశారు మళ్ళా నువ్వు కొబ్బరికాయలు కొడతానంట అంటే చచ్చ నేను మళ్ళీ మా చెల్లికి పెళ్లి చేయాలి మొత్తం అందరికి పెట్టండి అన్నాడు మొత్తం వరుస పెట్టి మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ వాళ్ళని కూడా తిట్టాలి నేను ఒక్కసారి శంకుస్థాపన అయిన తర్వాత మళ్ళీ శంకుస్థాపన అవడం చేస్తాడు చేశాడు వాటిని అభివృద్ధి కింద కూర్చొని రాజు మహారాజు మనసున్న రాజు అమ్మా ఎన్ని మాటలు వీడన్నింటినీ పక్కన పెడితే అత్యంత నాకు నిన్న బ్రహ్మానందం గారి కామెడీ కన్నా బాగా నవ్వొచ్చిన సందర్భం ఏంటంటే ఇంత గాడిని చూసి దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ నేర్చుకోవాలంట ఎంత కామెడీ అండి ప్రెస్ మీట్లు కూడా కామెడీ షోలు అయిపోయినాయి ఇంత దారుణం అసలు ఏ వ్యవహారంలో ఇంకొకటి ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా ఇదే చేసేసాడు అవును ఇవ్వని హామీలు అంటే ఆస్తి పన్ను చెత్త పన్ను కుళాయి పన్ను బాత్రూమ్ పన్ను ఇంటి పన్ను కరెంటు ఛార్జీలు పెంచడం బస్ ఛార్జీలు పెంచడం కరెంటు ఏంటిది కరెంటు కోతలు రైతుల ఆత్మహత్యలు ఆడపిల్లల ఆత్మహత్యలు హత్యలు ఇవన్నీ బోనస్ ఇన్ని బోనస్లు ఉంటే ఆ మాత్రం జనాలు తిరగబడంలో తప్పులేదు ఇంటింటికి కుళాయి ఇస్తారని తప్పే ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫస్ట్ ఫేజ్ మేనిఫెస్టోలో ఏ పొరపాటుతో చూపించమనండి మేము మాట్లాడతాం ఈరోజు 3 సిలిండర్లు కూడా ఇస్తామని చెప్పారు ఓకే ఇవన్నీ పక్కన పెట్టండి ఈరోజు అవన్నింటినీ పక్కన పెట్టడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తానంటే ఒక్కసారిగా ఉలికి వచ్చేసి బయటకు వచ్చేసి 18 మంది మంత్రులు ఓకదంపుడు తిట్లు బాగోదు మొదలు పెట్టేసి ఆఖరికి కడుపు మంట చల్లారక స్పీకర్ అన్న పదాన్ని కూడా మర్చిపోయిన తమ్మినేని సీతారాం గారు ఆయనకు ఒక విషయం చెప్పాలి గజనీ సినిమా అందరూ చూసే ఉంటారు ఎప్పటికెప్పుడు నువ్వు ఇది నేను ఇది అని చెప్పుకుంటా ఉండాలని గజనీ సినిమా చూసారు కదా అందులో ఒక చీట ఆయన ఫోటో ఒకటి ఆయన ఫోటో ఇంకొకటి ఆయన దగ్గర ఉండిద్ది నా అర్థం ఏంటంటే అరే నేను అనితాని ఆ నేను తమ్మినేని సీతారాంని నువ్వేనయ్యా తమ్మినేని సీతారావి నేనేనయ్యా అనితారని చూపించుకోవాలి ఆయనకి ఎప్పటికెప్పుడు ఏం చేయాలంటే అరే బాబు నువ్వు స్పీకర్ వేణు స్పీకర్ వేణు స్పీకర్ వేణు చెప్తా కూర్చోవాలి లేకపోతే ఆయన ఏమనుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి తొత్తు అనుకుంటున్నాడు స్పీకర్ అన్నది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన ఒక పోస్ట్ స్పీకర్ పొజిషన్ లో ఉన్నప్పుడు రాజకీయాల మీటింగ్లకు కూడా వెళ్ళకూడదు నాకు తెలిసి నేను ఒక ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి రాజకీయాలకి ఏమో కోడ్ల శివప్రసాద్ గారు స్పీకర్ గా ఉండేటప్పుడు కనీసం మాకు జరిగే జనరల్ బాడీ మీటింగ్ కూడా ఆయన వచ్చేవారు కాదు రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసిన వ్యక్తిగా ఈయనకి అలా కాదు కదా మంచి డబ్బా చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా స్పీకర్ గారు ఎప్పుడైనా సారీ తమ్మినేని సీతారాం గారిని స్పీకర్ పదాన్ని నేను అవమానించట్లేదు తమ్మినేని సీతారాం గారు సభలో కూర్చుంటారు చూడండి డబ్బు బాగా కొట్టడం ఒకసారి మనవైపు చూస్తుంటాడు అంటే నేను బాగా కొట్టేనా లేదా అని బాగా పాడినవాడు కూడా ఆ వైపు జస్ట్ ఒకసారి అలా చూస్తుంటాడు అనమాట అంటే బాగా పాడేనా లేదా అని చూస్తూ ఉంటాడు అలాగే ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి బాగా పొగుడతాడు పొగిడేనా అన్నట్టు చూస్తాడు అనమాట ఒకవైపు అది ఆయన పరిస్థితి ఈయనొచ్చి మాట్లాడేది ఏంటంటే మొన్న ఎవరో చెప్పారు చంద్రబాబు నాయుడు గారి కంటే ఒకసారి కనిపిస్తే సాష్టాంగ నమస్కారం చేశాడు తెలుసా మీకు సాష్టాంగ నమస్కారం అంటే తెలుసా మొత్తం నేల మీద పడిపోయి దండం పెట్టడం లాగా దాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు అలా సాష్టాంగ నమస్కారాలు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి సాష్టాంగ నమస్కారాలు పెట్టిన వ్యక్తి బయటకు వచ్చి అంటాడు
బ్లాక్ కమాండోస్ ఆ లేకపోతేనంట ఎప్పుడో చంపిద్దరంట. అవును మరి మేమే పర్వాలు కట్టుకుని తిరుగుతున్నాం అధికారంలో ఉండే సీఎంలకు వచ్చాను. అరే 25 మంది బ్లాక్ కమాండోస్ ఉంటారు, 11 మంది 12 మంది అటు ఇటు చిప్పుల వారిగా తిరుగుతారు. మహా ఎత్తి కొడితే చంద్రబాబు నాయుడు గారికి 25 మంది గవర్నమెంట్ ఇచ్చిన బ్లాక్ కమాండోస్ ఉంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు కన్నెర్ర చేస్తే బయటకు వచ్చే బ్లాక్ కమాండోస్ ఎల్లో కమాండోస్ ఎంతమందో చెప్పనా? 75 లక్షలు. వాళ్ళు గట్టిగా ఊదితేనే ఎగిరిపోతారు. ఎందుకయ్యా మీకు కబుర్లు? 75 లక్షల మంది ఎల్లో కమాండోస్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మర్చిపోకు మిస్టర్ తమ్మినేని సీతారాం. అందులో ఒకనొక టైంలో ఇప్పుడు చొక్కా మార్చావు కానీ ఇంతకు ముందు కూడా రొమ్మ ఇల్చుకుని నించున్నావుడా, పసుపు చొక్కా వేసుకుని నువ్వు కూడా. నువ్వు మాట్లాడతావు మా దగ్గర అసలు 12 మంది బ్లాక్ కమాండోస్, 25 మంది బ్లాక్ కమాండోస్ పెట్టుకుని కొన్ని లక్షల జనాల మధ్యకి పరదాలు లేకుండా పోలీసుల సపోర్ట్ లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ధీటుగా నుంచొని రక్షణగా నుంచొని లక్షల లక్షల మందితోని మీటింగ్లు పెడతా ఉంటే మీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలకి సీట్లు ఇచ్చిన జనాల దగ్గరికి పరదాలు లేకుండా పోలీసులు లేకుండా చెట్లు కొట్టుకోకుండా మొక్కలు పీక్కోకుండా ఏ రోజైనా రాగలిగాడా? అదే లెవెల్లో మా వాళ్ళు మాట్లాడితే పరిస్థితి ఏంటి? 70 లక్షల మంది ఉన్నారు క్రియాశీల సభ్యత్వం ఉన్న వాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దన్నుగా బ్లాక్ కమాండోస్ కన్నా ఎల్లో కమాండోస్ మీరు మాట్లాడేస్తున్నారు. జనాలు కూడా ఇలాంటి వాటిని సుమోటోగా తీసుకోదు సిఐడి. ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గురించి లేదా భారతీ రెడ్డి గురించి ఒక మాట మాట్లాడితే మాత్రం పరిగెట్టుకొని వచ్చేసి ఇళ్లలోంచి గోడలు దూకేసి చూపులేట్లు పగలు కొట్టేసి చంకలాసుని తీసుకెళ్లిపోతారు. ఇలాంటి వాటి గురించి సుమోటోలు ఉండవు, ఏ కేసులు ఉండవు. సో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారండి. ఇంకా మా నోడు గురించి చెప్పుకోవాలంటే ఇంకో గంట ముచ్చాలి. మీకు బోరే నాకు బోరే. మీది కర్ణాటక మేనిఫెస్టో అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. కర్ణాటక అంటే బస్ ఛార్జీల గురించా? ఎస్ మానే గుర్తేసావమ్మా, థ్యాంక్ యూ. ఆడవాళ్ళకి బస్ ఛార్జెస్ కూడా, ఆడవాళ్ళకి విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లో బస్ ఛార్జెస్ కూడా 100% ఫ్రీ చేశారు. అరే మీ కర్ణాటక మేనిఫెస్టో పెట్టుకుంటామో, ఢిల్లీ మేనిఫెస్టో పెట్టుకుంటామో, అమెరికా మేనిఫెస్టో పెట్టుకుంటాం, మేనిఫెస్టో మేము పట్టుకుంటాం, మీకు ఎందుకయ్యా? మేం జనాలకు చేయగలమా లేదా అన్న దమ్ము మా దగ్గర ఉంది. మేం జనాలకు చేస్తామా లేదా అనే నమ్మకం ప్రజలకు ఉంది. ఈరోజు ఇందాక మళ్ళీ చెప్పా 98.6 అది కాదు ఈరోజు కావాల్సింది. ఈరోజు మీ మేనిఫెస్టో గురించి మాట్లాడేటప్పుడు, మరి మిగతా విషయాల గురించి మాట్లాడేటప్పుడు దయచేసి కొంచెం సెన్స్ ఉండి కొంచెం ఆలోచన జ్ఞానం ఉండి తెలివితో మాట్లాడితే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుస్తుంది. 24 గంటలు ఒకటి ఫిక్స్ అయిపోండి. 4 సంవత్సరాల కాలం ఆడుకున్నారు, అయిపోయింది. మీ పీరియడ్స్ అన్ని అయిపోయినాయి, మీ ఆడుకునే పీరియడ్స్ అన్ని అయిపోయినాయి. బ్యాటింగ్ ఇప్పుడు టీడీపీ చేస్తుంది. ఇప్పుడు ఆడుకునే టైం మాకు వచ్చింది, ప్రజలు ఆడుకునే టైం తీసుకుంటున్నారు. కాబట్టే మీరు రోడ్డు మీదకి వెళ్తే పర్వాలేదు లేకుండా సీఎం వెళ్ళాడు గట్టిగా గడప గడపకి వెళ్తుంటే చెప్పులు ఇచ్చి కొట్టబోతున్నారట ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసాము, ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేటప్పుడు గడప గడపకి వెళ్ళేటప్పుడు అంతమంది పోలీసులు ఎందుకయ్యా? నీకు ఓట్లు వేసిన జనాల దగ్గరికి వెళ్ళడానికి అంతమంది పోలీసులు ఎందుకు? ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క మినిస్టర్కి ఎక్కడైనా జనాలు తిట్టకుండా ఉన్న ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నాడా? వీళ్ళు బయటకు వచ్చి కాగులాడతారు. ఒకటి మాత్రం నిజం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాజమండ్రి మహానాడు అన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అతి ముఖ్యంగా సైకో రాజకీయాలకి ముందు తరువాత అన్నట్టుగా మాత్రం చాలా క్లియర్ గా ఉంది. యాజ్ పర్ మేనిఫెస్టో కూడా చంద్రబాబు నాయుడు గారు చెయ్యగలరు అనే నమ్మకం ఉంది. కాబట్టే ప్రజలు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారు. మహిళలందరూ నిరాశనాలు పడుతున్నారు. యువత అంతా యువగలం పేరిట లోకేష్ బాబు గారికి కడప లాంటి అడ్డాలో కూడా లోకేష్ గారి గలం యువగలం దిగ్విజయంగా ముందుకెళ్తుందంటే పులివెందుల పిల్లి తాడేపల్లి కొంపలో కూర్చొని నొక్కుకోవడం, ఇంకా అది పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయి. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీ రామారావు గారు స్వయంగా వచ్చి
మహిళలకి యువతకి రాష్ట్ర ప్రజలకి వరాల జలు కుపించినట్టుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఈ రోజులందరికీ మంచి రోజులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఉందిలే మంచి కాలం ముందు ముందున అని ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాక గురించి, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం గురించి.